తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి పాలిట్ బ్యూరో సభ్యులు చింతకాల అయ్యన్న పాత్రని ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకు ఆయన నివాసంలో సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధానంగా ఆయన ఇంటి గోడను కూల్చివేసే విషయంలో తప్పుడు ఫోర్జరీ పత్రాలు సమర్పించారన్న కేసు అభియోగం కింద ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయనతో పాటు నర్సీపట్నం మున్సిపల్ కౌన్సిలర్ చింతకాయల రాజేష్ను కూడాని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరిని కూడా ఎక్కడ ఏ స్టేషన్కి తీసుకెళ్లారు, ఎక్కడ ఉంచారన్న సమాచారాన్ని కూడా సిఐడి పోలీసులు గోప్యంగా ఉంచారు. అయితే ఏలూరు కోర్టులో చింతకాయలు అయ్యాను పోతున్నాయి, ఆయన కొడుకుని జడ్జి ముందు హాజరుపరుస్తామంటూ కూడాని సిఐడి పోలీసులు తెలిపారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కూడాని టీడీపీ నేతలు కూడాని ఒకవైపు ఖండించే పరిస్థితి కూడా కనబడుతుంది. ఎందుకంటే అక్రమ కేసులు పెట్టి ఎవరైతే టీడీపీలో ప్రతి అధికార పక్షానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వారిపై అక్రమ కేసులు పెట్టి వాళ్ళని హింసించడం పనిగా పెట్టుకుంది వైకాపా పార్టీ అంటూ కూడాని ఆందోళన చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు పల్లా శ్రీనివాసరావు కూడాని విశాఖపట్నం పార్లమెంటు ఇన్ఛార్జ్ పల్లా శ్రీనివాసరావు సిఐడి ఆఫీస్ ఎదుట కూడా ధర్నాకి దిగారు. అయితే ఈ అక్రమ అరెస్టులు కూడా పూర్తి స్థాయిలో ఖండిస్తున్నారు. ఉదయాన్న 4 గంటలకి అయ్యన్నపాత్రుడికి నోటీసులు ఇచ్చి ఆయన్ని సిఐడి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే దీనిపైన కోర్టును ఆశ్రయించే పరిస్థితి కూడా ఉందంటూ కూడాని టీడీపీ నేతలు చెప్పే పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. అయితే టీడీపీకి సంబంధించి ఇటు విశాఖపట్నం నేతలతో పాటు మొత్తం పాలిట్ బ్యూరో సభ్యులు కానీ మాజీ మంత్రులు అయ్యన్న అచ్చెన్నాయుడు కానీ వీళ్ళందరూ కూడా అరెస్ట్ను అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఖండిస్తున్నారు. ప్రధానంగా టీడీపీ ఎవరైతే టీడీపీ నేతలు మాట్లాడుతున్నారో వైసీపీపై విమర్శలు చేయడమే కాకుండా వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపిస్తున్నారు. వాళ్ళనే టార్గెట్గా చేసుకొని వైకాపా ప్రభుత్వము పోలీసుల్ని తమ అధీనంలో ఉంచుకొని ఈ విధంగా అక్రమ అరెస్టులు అక్రమ కేసులు బనాయిస్తుందంటూ కూడాని వాళ్ళు విమర్శించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే తెల్లవారుజాము 4 గంటలకు ఇంట్లో ఉన్నటువంటి అయ్యన్న పాత్రని లేపి సిఐడి పోలీసులు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసి అన్యాయంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అంతేకాకుండా ఆ సమయంలో కూడాని సుమారు 100లాది మంది టీడీపీ కార్యకర్తలు నర్సీపట్నంలో ఉన్న స్థానికులు కూడా అయ్యన్న ఇంటి వద్దకు చేరుకొని సిఐడి పోలీసుల్ని నిలవరించే ప్రయత్నం చేసినప్పటికి కూడా బలవంతంగా అయ్యన్న పాత్రని అరెస్ట్ చేసి వాళ్ళు తీసుకెళ్లడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏ స్టేషన్లో పెట్టారు, ఎక్కడికి తీసుకెళ్లారు అన్న సమాచారం ఏమాత్రం లేనప్పటికి కూడా ఏలూరులో కోర్టు ఎదుట హాజరుపరుస్తామంటూ కూడా సిఐడి పోలీసులు స్పష్టం చేయడం జరిగింది. అయితే దీనిపైన న్యాయ పోరాటం చేస్తాము, అదేవిధంగా దీనికి సంబంధించి బెయిల్ను కూడా తీసుకొచ్చే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికి కూడాని వైసీపీలో రాక్షస పాలన కొనసాగుతుంది. ఈ విధంగా అక్రమ అరెస్టులు అక్రమ కేసులు బనాయిస్తున్నారు అంటూ కూడాని పలువురు మండిపడే పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. ఎప్పటికైనా సరే వైసీపీకి వైసీపీ తీరు మార్చుకొని పోలీసులు వ్యవహరిస్తున్న తీరు కూడా మార్చుకొని అయ్యన్న పాత్రుడికి బేషరతుగా క్షమాపణ చెప్పి ఆయన వదిలిపెట్టాలంటూ కూడాని పలువురు టీడీపీ నేతలు అయితే మాత్రం వాళ్ళందరూ కూడా టీడీపీ నేతలందరూ కూడాని మండిపడే పరిస్థితి ఉంది. అంతేకాకుండా వీళ్ళందరూ కూడా ఇట్టి పరిస్థితుల్లో అయ్యన్న పాత్రుని బేషరతుగా విడుదల చేయాలంటూ డిమాండ్ చేసే పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. దీపు అర్ధరాత్రి వచ్చారండి పోలీసులు, అర్ధరాత్రి దొంగల వాళ్ళే గోడలు తూకి దౌర్జన్యం చేసి ఎలా ఉందంటే అసలు ఈ పరిపాలన ఏంటో నాకు, రాక్షస పరిపాలన ఉంది, బ్రిటిష్ పరిపాలన ఉంది. ఈ రోజు చూసినాం 3 గంటలకి 2:30 మధ్యలో వచ్చి గోడ తూకి 200 మంది పోలీసులు ఇంటి లోపలికి వచ్చేసారు. వచ్చిన తర్వాత తలుపులు బద్దలు కొట్టేసి దౌర్జన్యం చేస్తుండే మా చిన్న అబ్బాయి రాజేష్ మాల్లో ఉన్నారు. ఆయన కూడా బయటకు వచ్చి ఎవరు కావాలో మీరు అడిగితే నేను తీసుకొస్తాను, ఎందుకు మీరు తలుపు కొడుతున్నారని అడిగారు. అడిగితే వెంటనే ఆయన తీసుకొని వెళ్ళి ఎంత దారుణం అంటే అండి, జోళ్ళు ఉండే ఒక సోమాలు వేసుకొని ఉంటే గోడ మీద ఎక్కించి పునాదుల మీద ఎక్కించి ఆఖరికి లాస్ట్ ముళ్ళు కంపంలోంచి తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. ఇప్పుడు అయ్యన్న పాత్రి గారు ఏం తప్పు చేశారండి, రాజేష్ ఏం తప్పు చేశారండి, మేము గర్జా వ్యాపారం చేసామా లేకపోతే దౌర్జన్యం చేసామా, దొంగల ముఠాల్లాగా తీసుకొచ్చి పోలీసులు దొంగల్లా తయారయ్యి ఓ పోలీసుల వల్ల రాలేదు ఎవరు కూడా, ఐడెంటిటీ కార్డు లేదు చూపించలేదు, తాగేసి వచ్చారండి. ముఖ్యంగా నేను చెప్తున్నాను పోలీసులు తాగేసి వచ్చారు. చాలా మంది తాగేసి ఎందుకు వచ్చావు నువ్వు, ఆ స్మెల్ ఏంటి, ఇది పద్ధతేనా, నువ్వు గౌరవమైన కుటుంబం ఇంట్లోకి వస్తున్నావు నువ్వు, ఇది పద్ధత పోలీసు ఏంటి అని నేను అడిగాను. నేను తాగలేదని చెప్పి మగ్గుమే చూపిస్తున్నాడు. అంత దౌర్జన్యమైన పరిపాలన జరుగుతుందండి. నా రాజేష్ కానీ అయ్యన్న పోత్రి గారిని హాని ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాను. పోలీసు ద్వారా ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం, వాళ్ళు ఏ విధంగా చెప్తారో ఆ భగవంతుడికే తెలుసు. మీరందరూ కూడా అండదండలుగా వాళ్ళు ఏ విధంగా శిక్షించాలంటే తీసుకుని వెళ్ళి ఏ రూట్కి వెళ్ళాడో ఎవరికి తెలియదు. ఒక కారు తీసుకొచ్చారు, ఆ కారులో తీసుకెళ్తామన్నారు, ఆ కారులో లేదు.
జీప్ తీసుకొచ్చారు, జీప్ ఎక్కిచ్చారు కార్ అని చెప్పేసి. ఒక నోటీస్ లేదండి, ఎఫ్ఐఆర్ అడిగి ఎఫ్ఐఆర్ లేదండి. ఏ విధంగా మరి అరెస్ట్ చేస్తారో నాకు ఏం అర్థం కాలేదు. వాళ్ళ వల్ల అయితే మాకు హాని ఉంది, పోలీసులో ఈ ప్రభుత్వం వల్ల కూడా ఎంత పగ పెట్టేశారండి. ఏం తప్పు చేశారండి, ఏ నేరం చేసాం మేము? పోలీ ఏమైనా చేశారండి, పోలీసు చేశారని చెప్పండి. ఎందుకంటే దొంగలా రావాలి, గోడ దూకి రావడం పరే ఉంది. నేను అడిగాను, మీరేమైనా ఉంటే చెప్పండి, నేను తలుపు తీస్తాను. మీకేం అంతే తప్ప గ్లాసులు పద్దలు కొట్టేసి తలుపులు పద్దలు కొట్టేసి అదేం పద్ధతి అండి? రాత్రి మీద దౌర్జన్యం, ఎంత దౌర్జన్యం అంటే 3.5 సంవత్సరాలు కూడా నరకం చూపిస్తున్నారు. ఏంటండి ఆ శాడిజు, ఏమానందం అండి? తీసుకెళ్ళి ఏం చేద్దాం అనుకుంటున్నారు? వాళ్ళకిద్దరికి కూడా మా రాజేష్ కానీ అయ్యన్ పోద్రి కానీ ప్రాణహాని ఉందండి. మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను, ఏదైనా జగన్మోహన్ రెడ్డి పోలీసులు దౌర్జన్యం చేసి తీసుకెళ్లారు కాబట్టి మీరు ఏం చేస్తారు? మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. వాళ్ళకి ఏమైనా జరిగిందంటే ప్రభుత్వమే, వాళ్ళ మీదే కూడా మేము చెప్పవలసి ఉంటుంది. మీరు ఒకసారి ఆలోచించి మీ ద్వారా నేను వేడుకుంటున్నాను. మీరు ఇటువంటి పరిస్థితి ఏ పొలిటీషియన్కి కూడా రాకూడదండి.